వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను మీ శ్రీధర్ ముగల. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడ్డా కొద్ది పార్టీల ఊరటువంటి ప్రచారం అనేటువంటి జోరుగా సాగుతుంది. మనం ఇప్పుడు బజార్ మండల కేంద్రంలో ఉన్నాము. మనతో మాట్లాడడానికి బజార్ మండల కేంద్ర అధ్యక్షుడైనటువంటి బీజేపీ అధ్యక్షుడు కోరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం. ముందుగా మైండ్ మీడియాకు, అదేవిధంగా మీకు బజార్ మండల కార్యకర్తల ప్రత్యేక ధన్యవాదాలు. మరి రోజు రోజుకు ఎలక్షన్ అంటే గెలిచిన తప్పేసరి కంటే ప్రజల్లో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తూ ఉంది. మరి మేము రోజు ప్రచార కార్యక్రమాలు చేపడతా ఉన్నాం కాబట్టి జనాలకు ఏ పల్లెకి వెళ్ళినా ఏ కూడా తెలినా నరేంద్ర మోడీ గారిని దేవుడిగా భావిస్తూ స్వచ్ఛందంగా పాల్చేస్తూ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ విజయవంతం చేసిన దానికి మండల వాసులు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా గుణం నరేష్ గారికి ప్రకటించడం, ఆయన మా సొంత మండల వాసులు నాయకులు కావడం మాకు చాలా కలిసి వస్తున్న అంశం. మరి ఆ క్రమంలో మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు మాకు అన్ని విషయాలలో కూడా కలిసేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీ నగేష్ సార్కి ఇచ్చి మోదీ గారికి బహుమతి ఇస్తామని తెలియజేస్తుంది. ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా? ఏమైనా సమస్యల పరిష్కారంలో మళ్ళీ ఏ విధమైనటువంటి ప్రతిస్పందన మీరు? వాస్తవంగా గత 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆగడాలు జనాలే చెప్తా ఉన్నారు. ఉదాహరణకి తీసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మొక్క పెట్టి గూడాలలో, పల్లెలలో, తాండాలలో ఏ ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించిన దాఖలాలు కనబడతలేవు. మరి ఆ విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వ తరఫున పీఎంజీవై కింద ఇల్లు మంజూరు చేయించినప్పటికీ కూడా ఇక్కడ వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళ సొంత అవసరాలకు వాడుకున్న సందర్భాలున్నాయి కాబట్టి మాకు ఆ విషయంలో ఇళ్ల విషయంలో కానీ ఈ రోడ్ల విషయంలో కానీ అక్కడక్కడ ప్రశ్నలు ఎదురవుతా ఉన్నాయి. దానికి ధీటుగా మేము చెప్తా ఉన్నాం. ప్రతిదీ కూడా గ్రామాలలో అభివృద్ధికి నిధులు అందజేసేది కేంద్ర ప్రభుత్వమే. మరి కేంద్ర ప్రభుత్వం హయాంతో ఇవాళ గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఈ మధ్య రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పేసి ప్రచారం విపక్షాలు మీరు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఫేక్ వీడియోలు చేయడం అనేది అది చాలా సిగ్గుచేటు. మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా జనాలకు వెళ్ళాలా, ఏ విధంగా మాట్లాడాలని కూడా ఆయన పరిశీలించుకోలేకపోతుండ్రు. మరి ఆ విషయంలో మేము ధీటుగా సమాధానాలు ఇస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు మోదీ స్వయాన్ని చెప్పిండు. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగం అనేది మార్చడం జరగదు కాబట్టి, కాకపోతే తన కొద్దిగా ఇబ్బంది పరిస్థితులను బట్టి సవరణ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నది తప్పితే ఆయన రాజ్యాంగాన్ని కూడా ఎక్కడ మారుస్తామని చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అత్యడుగు స్థాయి వరకు వెళ్ళాయి. వాస్తవంగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరి బీజేపీ ఇంతకుముందు పరిపాలించలేదు కాబట్టి ఆ విషయంలో కొద్దిగా వెనుకబడ్డ మాట వాస్తవం. మరి ఇప్పుడిప్పుడే తెలంగాణలో బీజేపీ కొట్టుకుంటా ఉంది కాబట్టి మరి మా అటువంటి మా నాయకులం ఎంపీడీసీలు కానీ డిప్యూటీసీలు కానీ కార్యకర్తలు కానీ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తా ఉందో ఆయుష్మాన్ భారత్ విషయంలో కానీ సిసి రోడ్ల విషయంలో కానీ కిసాన్ సమ్మాన యోజన విషయంలో కానీ ముద్రా లోన్స్ విషయంలో కానీ ప్రతి ఒక్కరికి ఒకటి వాళ్ళకి వివరిస్తూ మరి వాళ్ళకు లబ్ధి పొందే విధంగా ఏ విధంగా అయితే లబ్ధి పొందుతారు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియజేస్తాం. మన దేశ సిద్ధాంతమే జై జవాన్ జై కిసాన్. మరి ఈ రెండింటి విషయంలో ఇక్కడ కిసాన్ లేకపోయినా అక్కడ జవాన్ లేకపోయినా మన కంటి మీద కూలుకుండదనే విషయం మాత్రం వాస్తవం. మరి ఈ విషయంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటు రైతులను అటు సైనికులను తన రెండు కళ్ళలాగా భావిస్తూ ఇద్దరికి కూడా ఎంతో ప్రోత్సాహం అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మాట వాస్తవం. మరి రైతుల విషయానికి వస్తే విత్తనాల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ ఇతర పనిముట్ల విషయంలో కానీ అన్నింట్లో కూడా సబ్సిడీ అందిస్తూ రైతులను ఆదుకుంటున్న మాట వాస్తవం. మరి సైనికుల విషయానికి వస్తే ఇంతకుముందు ప్రభుత్వాలు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, ఎదుటి వాళ్ళు వచ్చి మన మీద దౌర్జన్యంగా ఫైర్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్లకు అటువంటి పర్మిషన్ అనేది ఇవ్వకపోతుండే. మరి ఇప్పుడు అటువంటిది ఎక్కడ కనబడతలేదు. దానికి ఉదాహరణగా మరి ఇంతకుముందు చైనా దేశం అనేది మనని పూర్తిగా వాళ్ళ గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ మన మీద ఎన్నో దౌర్జన్యంగా
మరి బాంబ్ బ్లాస్టింగ్ కేసులు కానీ చాలా విషయాల్లో మన మీద దౌర్జన్యంగా చేసిన పరిస్థితులు కనపడ్డాయి. మరి ఇప్పటి సందర్భాల్లో అటువంటిది గత 10 సంవత్సరాల్లో తీసుకుంటే ఏ ఒక్క దగ్గర కూడా కనబడే దాఖలాలు కనబడతలేవు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఎంత అనే విషయంపై మాట్లాడితే, మరి గ్రామ పంచాయతీలలో అభివృద్ధి విషయంలో కానివ్వండి, మరి అక్కడ పనిచేస్తున్న స్క్రావెంజర్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా శ్మశాన వాటిక విషయంలో కానివ్వండి, పల్లె ప్రకృతి వనాల విషయంలో కానివ్వండి, మరుగుదొడ్ల విషయంలో కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ విషయంలో కానివ్వండి, మొక్క పెట్టినప్పటి నుంచి మొక్కకు నీరు పోసే స్క్రావెంజర్ వర్కర్ దాకా కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు అందజేస్తుందన్నమాట మాత్రం వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పవచ్చు. మరి గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ, మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని నిధులు మంజూరు చేస్తుందయ్యా అంటే జీరో అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. సొమ్మొక్కరిది సోకొక్కరిది అనే విధంగా మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నిధులు వాడుకొని ఫ్లెక్సీల మీద శిలాఫలకాల మీద పేర్లు రాయించుకొని డంబికాలకే పోతున్నారు తప్పితే ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఏం చేయలేదన్నమాట కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి నరేంద్ర మోదీ గారు ముందు చూపుతోటి ఆలోచన వేసి ప్రతి ఆడబిడ్డ గౌరవంగా ఉండాలని ఆలోచన వేసి ప్రతి ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసి ప్రతి గ్రామంలో కూడా మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండకూడదు అనే ఆలోచనతోటి గ్రామ గ్రామాన కూడా మరుగుదొడ్లు మంజూరు చేసిన మాట వాస్తవం అని కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. మరి ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన విధానం సరిగ్గా లేక మరి కొన్ని చోట్ల ఇంకా నిర్మించలేని పరిస్థితి కూడా ఉంది. మరి దాన్ని మేము ఒక నాయకులుగా గతంలో ఇప్పుడు అంటే ఎంపీటీసీగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి గ్రామాలకు వెళ్ళి చూస్తే అక్కడక్కడ కొద్దిగా నిర్మాణంలో వెనుకబడ్డట్టు కనబడుతూ ఉంది. మరి ఆ విషయంలో మేము ఇప్పుడు ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు మరుగుదొడ్డి విషయంలో కానివ్వండి, మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి అడిగి తెలుసుకుంటా ఉన్నాం. ఎక్కడైతే వాళ్లకు ఎవరితోటి మాట్లాడి పనిచేసుకోవాలన్న ఆలోచన అనేది వాళ్ళకి లేకుండే కాబట్టి ఇప్పుడు మాకు కూడా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో గవర్నమెంట్ అవలంబిస్తున్న సంక్షేమ పథకాలన్నింటి కూడా మా ద్వారా ప్రజలకు చేరవేయాలని సందేశాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి పౌరుణ్ణి, ప్రతి యువకుణ్ణి, ప్రతి ఒక్క మహిళలను కలిసి కూడా మేము ప్రతి గ్రామంలో తెలియపరుస్తూ ఉన్నాం.